హాయ్ అండి, నేను ప్రశాంత్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మోర్ ఓవర్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు టైం టు టైం అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దానివల్ల మీరు నా ఏ అప్డేట్ మిస్ కారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ఏంటంటే అబౌట్ స్కిన్ ఇన్ఫెక్షన్ అండి. మన ర్యాషెస్ గురించి, రెయినీ సీజన్లో వచ్చే వైరస్ల గురించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. కాకపోతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ కంటూ ఒక వీడియో చేస్తే బాగుండేది కదా అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది సింపుల్గా. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ స్కిన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు వచ్చే మెయిన్ డౌట్స్ ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, దేని ద్వారా వస్తుంది, ఒకవేళ వస్తే ఎలా క్యూర్ చేసుకోవాలి. సో దీని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అండి. మనం స్కిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం. సో స్కిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే అండి, ఎక్కువ స్ట్రీట్ డాగ్స్ వల్ల ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా వస్తుంది. ఎలాగో అది చెప్తా వినండి ఒకసారి. మనం డాగ్స్ని వాకింగ్ తీసుకెళ్తూ ఉంటాం బయటికి. అలా వాకింగ్ తీసుకెళ్ళినప్పుడు ఏమైందంటే, సో మన డాగ్ని ఏ ప్లేస్ నుంచి అయితే వాకింగ్ తీసుకెళ్తున్నామో ఆ ప్లేస్లో కనుక స్ట్రీట్ డాగ్స్ ఉంటే, సో మేబీ స్ట్రీట్ డాగ్స్ అనేవి అక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడైనా ప్రాబ్లం ఏది. అలా అని కాదు, ఎక్కువ స్ట్రీట్ డాగ్స్ ఎక్కడ ఉంటాయో అవి ఏం చేస్తాయి అంటే, అవి ఎక్కడైతే పొనుక్కుంటాయి కదా, ఆ పొనుకొని చట్ట అవి గోక్కోవడం కానీ, ఎందుకంటే స్ట్రీట్ డాగ్స్ బురదలో పొనుకోవటం, మట్టిలో పొనుకోవటం, లేదా చెత్త చెదారులో తిని పొనుకోవటం ఇలా చేస్తూ ఉంటాయి కాబట్టి, ఒక్కొక్కసారి స్ట్రీట్ డాగ్స్ రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా ఆ రోడ్డు పొనుక్కుని వాటికి కనుక ఇచ్చింగ్ వచ్చింది అనుకో, ఇచ్చింగ్ ఆ ఇచ్చింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తే రోడ్డు పొనుక్కుని గోక్కుంటూ ఉంటాయి. అలా గోక్కున్నప్పుడు దాని బాడీ మీద ఉన్న బ్యాక్టీరియా అంతా కింద పడి, సో ఆ బ్యాక్టీరియా వల్ల కూడా ఎక్కువ ఫంగస్ అనేది అక్కడ రాలిపోతుంది. ఆ రాలిపోయిన చోట మన డాగ్ నడవడం కానీ లేదా వాకింగ్కి వెళ్తాం కానీ అలా చేసినప్పుడు ఆ ఫంగస్ అనేది లేదా ఆ బ్యాక్టీరియా అనేది మన డాగ్ బాడీ మీద కానీ లేదా మన డాగ్ కాళ్ళకు కానీ అంటుకుపోయి ఒక్కొక్కసారి ఈ వైరస్ పాకే ఛాన్సెస్ చాలా అండి చాలా ఉన్నాయి. ఎక్కువ అండి డాగ్స్కి కాళ్ళ కాళ్ళ నుంచి ఈ ఫంగస్ అనేది ఈజీగా ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఫోటో చూడొచ్చు, చూపిస్తున్నాను కదా. సో ఇదన్నమాట, ఇలా ఫంగస్ అనేది ఈజీగా అక్కడ కాళ్ళ కాళ్ళ నుంచి బాడీ మీదకి, బాడీ మీద నుంచి చెవుల్లోకి, చెవుల్లోంచి బ్లడ్కి, ఐ మీన్ స్కిన్ మీద నుంచి లోపల బ్లడ్స్కి ఈజీగా పాస్ అయిపోతుంది ఆ ఇన్ఫెక్షన్ అనేది. అలా బ్లడ్కి పాస్ అయితే మనం కన్ఫామ్గా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. సో దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, సెలైన్స్ అని చెప్పేసి, ఆ సెలైన్లో ఇంజెక్షన్ ఇవ్వటం అని చెప్పేసి. సో ఇలా ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ అంతా మనం పక్కన పెట్టుకుంటే మనం ఇలా ఫంగస్ చూసినప్పుడే మనం కొన్ని ట్యాబ్లెట్స్ కానీ కొన్ని యాంటీబయాటిక్స్ కానీ వాడుకుంటే ఈజీగా తగ్గిపోతుంది. అది కూడా కొన్ని షెడ్యూల్స్ టైప్లో ఉంటాయండి, ఒక 5 డేస్ వాడాలి, ఒక 10 డేస్ వాడాలి, ఒక 2 డేస్ వాడాలి, ఒక 1 వీక్ వాడాలి, ఇలా షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం మనం వాడుకుంటే ఈ ఫంగస్ అనేది ఈజీగా అరికొట్టుకోవచ్చు. సో అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం గురించి మాట్లాడుకుంటే, ఎక్కువ ఫంగస్ కూడా మన ఇంట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇల్లు ఉంది, ఇంట్లో ఒక చోట వాటర్ స్టోర్ అయిపోయింది, మనం దాదాపు 2-3 డేస్ అయినా క్లీన్ చేయలేదు. అలా క్లీన్ చేయకపోతే డాగ్ అనేది ఏం చేస్తుందంటే పద్దాకా అక్కడికి వెళ్ళి పొనుకోవటం, అంటే డాగ్ బాడీలో టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ బాడీ టెంపరేచర్ని కూల్ డౌన్ చేసుకోవడానికి అలా వాటర్లో పొనుకుంటుంది. అందుకే నేను ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, డాగ్కి కూల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి. కొంచెం కూల్గా ఉందనుకో డాగ్ ఇలా వాటర్లో పొనుకోవడం కానీ లేదా పద్దాకా అడుగు తిరిగేసి ఇచ్చింగ్ చేసుకోవడం కానీ తగ్గుతుంది. సో అందుకే కూల్ ఎన్విరాన్మెంట్ ఇవ్వండి. అండ్ ఎక్కువ లాంగ్ కోట్స్ కానీ ఎక్కువ హెయిర్ ఉన్న డాగ్స్కి మన ఎన్విరాన్మెంట్ అనేది కొంచెం కూల్గా ఉండాలి. ఐ మీన్ మన రూమ్ టెంపరేచర్ కూడా కొంచెం కూల్గా ఉంటే ర్యాషెస్ రాకుండా ఈజీగా క్యూర్ అవుతుంది. సో ఆ వాటర్ అనేది పొరపాటున ఇంకా డాగ్ బాడీకి టచ్ అయిపోయి అలాగే ఉండిపోతే ఆ వాటర్లో ఉన్న బ్యాక్టీరియా, ఫంగస్ అంతా దాని చెస్ట్ కండుకుపోయి అక్కడ ఫస్ట్ ర్యాషెస్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ ఫోటో కూడా మీకు స్క్రీన్ మీద ఫోటో చూపిస్తా, చూడండి ఒకసారి. సో మీకు సింపుల్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఇష్యూస్ ఉంటాయండి, ఇలాంటి ఇష్యూస్ నుంచి మనం మన డాగ్ని కాపాడుకోవాలంటే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట, కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ మనం ఫాలో అయితే ఈజీగా ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. సో మీరు స్కిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ర్యాషెస్ అనొచ్చు. నాకు తెలిసి స్కిన్ ఇన్ఫెక్షన్ అంటే మేల్ అండి, ర్యాషెస్ అంటారా అది ఇంకా ఫస్ట్ స్టెప్పే. స్కిన్ ఇన్ఫెక్షన్ పీక్ స్టేజ్ అనమాట. సో పీక్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా కేరింగ్ తీసుకోవాలి. ఒక చిన్నపిల్లని ఎలా అయితే చూసుకుంటామో సో డాగ్ను అలాగే చూసుకోవాలి. నెగ్లెక్ట్ చేస్తే మాత్రం డాగ్ ప్రాణాలకే ప్రమాదం, ముందే చెప్తున్నాను, తర్వాత మళ్ళీ చెప్పలేదు అని అనమాకండి. సో దేన్ని సింపుల్గా తీసుకోమాకండి డాగ్ విషయంలో. మనం స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందామండి. మనం ఇలా ర్యాషెస్ వచ్చినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే డీవార్మింగ్ అండి. సో నార్మల్ డీవార్మింగ్ కాదు, మనకి బయట వేరే మెడిసిన్ ఉంటుంది డీవార్మింగ్ది, బెండిస్టార్ ప్లస్ అని చెప్పేసి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద ఫోటో చూపిస్తున్నాను, చూడండి. సో బెండిస్టార్ ప్లస్ అని చెప్పేసి ఈ మెడిసిన్ అనేది మీకు ఎక్కడైనా ఈజీగా అవైలబుల్ ఉంటుంది, ఐ మీన్ పెట్ షాప్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. సో ఈ బెండిస్టార్ ప్లస్ ట్యాబ్లెట్స్ తెచ్చుకోండి, తెచ్చుకుని డాగ్కి డీవార్మింగ్ చేయండి. డీవార్మింగ్ ఎలా చేస్తారు, నైట్ పూట. సో అలాగే డీవార్మింగ్ చేయండి, పర్టికులర్గా ఇలాగే చేయాలని లేదు. నైట్ పూట కాలి కడుపుతున్నప్పుడు డాగ్
ఫుడ్ తినేసిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఖాళీ కడుపు ఉంటుంది కదా, ఆ ఖాళీ కడుపుతో డివార్మింగ్ చేశారనుకోండి, ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి కొన్ని టాబ్లెట్స్ వాడుకోండి. ఆ టాబ్లెట్స్ షెడ్యూల్ ఏదో చెప్తా వినండి ఒకసారి. ఆఫ్లో స్టార్ అని చెప్పేసి మీకు ప్రతి ఒక్క పెట్ షాప్ దొరుకుతుంది, అండ్ హ్యూమన్ బీన్స్ షాప్లో కూడా దొరుకుతుంది, అంటే మన మెడికల్ షాప్లో కూడా ఈజీగా దొరుకుతుంది. అండ్ మీకు చిన్న డౌట్ రావచ్చు, అన్న మనుషుల టాబ్లెట్లు డాగ్స్కి వాడకూడదు అని చెప్పావు కదా అన్న నువ్వు, అంటే నేను అయితే ఒకటే చెప్తానండి, కొన్ని కొన్ని టాబ్లెట్స్ వాడకూడదు, లైక్ ఫీవర్, కాఫ్ ఇలాంటివి. ర్యాషెస్ గురించి ఈజీగా వాడుకోవచ్చు, ఈవెన్ దో మనకైనా సార్ తామర గజ్జి లేదా అక్కడక్కడ తోలు ఊడిపోతాం ఇలా జరుగుతూ ఉంటుంది కదా, సో వాటికి ఏ టాబ్లెట్లు వాడతారు? సాల్ట్స్ వాడతారు, కొన్ని సాల్ట్స్ ఉంటాయి ఆ సాల్ట్స్ వాడతారు. ఆ సాల్ట్స్ డాగ్లో వాడే సాల్ట్స్ ఒకటే, ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా క్యూర్ అయిపోతుంది. సో రెండు మన మెడికల్ షాప్ దొరుకుతుంది, అంటే హ్యూమన్ బీన్స్ మెడికల్ షాప్ దొరుకుతుంది, అండ్ పెట్ షాప్లో కూడా ఈజీగా దొరుకుతుంది. సో ఆఫ్లో స్టార్ అన్నమాట. సో ఇది ఒక 10 టాబ్లెట్స్ తెచ్చుకోండి, చెప్తాను ఎందుకు తెచ్చుకోవాలి చెప్తాను. 10 టాబ్లెట్స్ తెచ్చుకోండి, 5 డేస్ షెడ్యూల్ అండి ఇదంతా, ఒకరోజు అయిపోయేది కాదు, 5 డేస్ షెడ్యూల్, 5 రోజులు కంటిన్యూస్గా వాడుకోవాలి. సో ఎలా వాడుకోవాలో అన్ని టాబ్లెట్స్ చెప్పిన తర్వాత లాస్ట్కి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, సో చూడండి ఒకసారి. అండ్ మనకి థర్డ్ వచ్చేసరికి ఏంటంటే అల్ట్రీస్ అండి, ALERTRIZ అల్ట్రీస్. ఇది ఒక 5 టాబ్లెట్స్ తెచ్చుకోండి, పెట్ షాప్ దొరుకుతుంది అనమాట ఈ టాబ్లెట్స్, పెట్ షాప్లో దొరుకుతాయి అనమాట ఈ టాబ్లెట్స్. ఒకసారి పెట్ షాప్కి వెళ్తే వాళ్ళు ఇస్తారు. సో మీకు స్క్రీన్ మీద ఫొటోస్ చూపిస్తున్నా కదా, ఈ ఫొటోస్ చూపియండి, మీకు పలకటం కుదరకపోతే వెళ్ళి ఫొటోస్ చెప్తే ఆయన ఇస్తాడు. అండ్ మనకి ఫోర్త్ వచ్చేసరికి ఏంటంటే ఓమ్నా కోటిల్, OMNACORTIL ఓమ్నా కోటిల్. సో సేమ్ అండి, మీకు పేరు పలకటం రాకపోతే వెళ్ళి ఒకసారి చూపిస్తే ఆయన మీకు టాబ్లెట్స్ ఇస్తారనమాట. అండ్ కొన్ని మెడికల్ షాప్లు ఏం చేస్తారంటే ఈ టాబ్లెట్స్ కాకుండా వేరే టాబ్లెట్స్ ఇచ్చేసి సేమ్ బ్రాండ్ అండి ఈజీగా పనిచేస్తాను తీసుకెళ్ళచ్చు అంటారు. దయచేసి తీసుకోమాకండి, ఈ మెడికల్ షాప్ కాకపోతే ఇంకో మెడికల్ షాప్, ఆ మెడికల్ షాప్ కాకపోతే ఇంకో మెడికల్ షాప్, అలా 4-5 పెట్ షాపులు తిరిగితే, ఐ మీన్ పెట్ నీడ్స్ షాప్స్ దగ్గరికి వెళ్తే, సో వాళ్ళు ఇస్తారనమాట. దేనికి కాంప్రమైజ్ అవ్వద్దు, వాడి దగ్గర మిగిలిపోయిన స్టాక్ ఇస్తాడు, మీరు ఖచ్చితంగా తీసుకొని తీసుకోవద్దు దయచేసి. సో ఈ ఓమ్నో కాటిల్ కూడా 10 టాబ్లెట్స్ తెచ్చుకోండి. సో ఇప్పుడు ఎలా వాడాలి ఈ టాబ్లెట్స్ అనేది మీకు చెప్తా వినండి. ఈ ఓఫ్లో స్టారు ఓమ్నా కోటిలు డైలీ 2 టాబ్లెట్స్ దాకా ఇవ్వండి, అంటే ఓమ్నా కోటిల్ ఒకటి, ఆఫ్లో స్టార్ ఒకటి, అంటే మార్నింగ్ ఈవినింగ్. సో నేను చెప్పేది మీకు కన్వే అయిందా? ఐ థింక్ సో నేను కన్వే అవ్వలేదు అనుకుంటున్నాను, మళ్ళీ చెప్తాను వినండి ఒకసారి. ఓఫ్లో స్టార్ ఒకటి, ఓమ్నా కోటిల్ ఒకటి మార్నింగ్ పూట, అండ్ ఈవినింగ్ పూట కూడా సేమ్, ఓఫ్లో స్టార్ ఒకటి, ఓమ్నా కోటిల్ ఒకటి, అంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి, మళ్ళీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి, మీకు మంచు కన్ఫ్యూజింగ్గా ఉంటే సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, మీకు డిస్ప్లే చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఇది 5 డేస్ షెడ్యూల్ అండి, డైలీ ఇలాగ వాడాలి, డైలీ ఇలాగ వాడాలి. మనం అన్ని టాబ్లెట్స్ ఒకేసారి వేస్తే కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి డాగ్, సో డైలీ ఇలా షెడ్యూల్ ప్రకారం వాడుకోండి, ఈజీగా తగ్గిపోతుంది. లేదన్నా మీ పెద్దగా ఇన్ని టాబ్లెట్స్ మేము కొనలేమనుకుంటే మీ ఇష్టం అండి, దాన్ని ఏం చేయలేను, చీప్ అండ్ బెస్ట్ మెడిసిన్స్ చెప్తున్నా. సో మీరు కొనుక్కుంటే డాగ్ హెల్త్ బాగుంటుంది, కొనుక్కోపోతే దానికి నేను అయితే ఏం చేయలేను. మహా అయితే ఎంత ఉండిద్దండి, ఒక 100 రూపాయలు 200 రూపాయలు. సో 5 రోజులకి 100 రూపాయలు 200 రూపాయలు అంటే సింపులే, ఇంకా తక్కువే. పద్దాక హాస్పిటల్ తీసుకెళ్తే వాడు పద్దాకి 500, 1000 రూపాయలు 2000 బిల్లు వేస్తాడు, పద్దాక బిల్లు కట్టలేంగా మనం, మనకి తీసుకొచ్చింది కట్టి. అదే నేను ప్రతి వీడియోలు చెప్తూనే ఉంటా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి డాగ్ పెంచుకోవడం ఎంత ఇష్టం అంటే, కానీ దాని మీద మనీ ఎఫోర్డ్ చేయడం అంత కష్టం. సో దయచేసి నేను చెప్పేవన్నీ మీరు జాగ్రత్తగా ఫాలో అయితే మీ డాగ్ హెల్త్ బాగుంటుంది, మీరు కూడా కొంచెం హ్యాపీగా ఉంటారు, డాగ్ పెంచుకునే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అండ్ మనీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో మనం అల్ట్రీస్ గురించి మాట్లాడుకుందాం కదా. సో అల్ట్రీస్ వాడండి, వాడకపోండి పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇది ఒక 5 టాబ్లెట్స్ ఉంటుంది. సో మార్నింగ్ పూట వాడుకోవచ్చు, కాకపోతే అనవసరం నాకు తెలిసి, తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా ఒకటే. అండ్ మోర్ ఓవర్ అండి, మీతో ఇంకో పాయింట్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా, ఏంటంటే మీ ఇంట్లో కనుక హీట్కి వచ్చిన డాగ్స్ కానీ, ప్రెగ్నెంట్ డాగ్స్ కానీ, లేదా ఆల్రెడీ కన్సీవ్ అయిన డాగ్స్ కానీ, లేదా క్రాసింగ్ చేపించిన డాగ్స్ కానీ ఉంటే దయచేసి ఈ టాబ్లెట్స్ వాడనే వాడొద్దండి. అసలు ప్రెగ్నెంట్ డాగ్స్కి ఏ టాబ్లెట్స్ వాడకూడదు, ఈ టాబ్లెట్స్ అయితే అసలే వాడకూడదు, అభాషణ అయిపోతుంది ఫీమేల్కి. లేదా హీట్కి వచ్చినప్పుడు ఈ టాబ్లెట్స్ వాడారనుకోండి, పొరపాటు మీరు క్రాసింగ్ చేపించారనుకో, ఆ టాబ్లెట్ ఎఫెక్ట్ అనేది ఒక 2-3 వీక్స్ 4 వీక్స్ తర్వాత బయటపడుతుంది, అప్పటికి లోపల పప్పీస్ తయారైపోయి ఉంటే అన్ని బయట అభాషణ రూపంలో వచ్చేస్తూ ఉంటాయి. సో దయచేసి ఈ టాబ్లెట్స్ వాడకండి. ఒకవేళ ర్యాషెస్ వచ్చినాయి అని మీకు అనిపిస్తే హాస్పిటల్ తీసుకెళ్తే ఆ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తాడనమాట,
మీ నియర్ బై డాక్టర్. సో కొన్ని కొన్ని చెప్పాం కదా, కొన్ని కొన్ని ర్యాషెస్ టైప్లో ఉంటాయి, కొన్ని కొన్ని స్కిన్ ఇన్ఫెక్షన్ టైప్లో ఉంటాయి, కొన్ని కొన్ని బ్లడ్ ఇన్ఫెక్షన్ టైప్లో కూడా ఉంటాయి. ఆ బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తే బాబు చూడలేమండి డాక్టర్ అసలు. సో ఆ ఫోటో కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తా చూడండి. సో ఇలా ఉంటుందండి. సో దయచేసి ఇంతవరకు తెచ్చుకోమాకండి. సో సింపుల్గా క్యూర్ అయిపోతేనే మీకు మంచిది, మనకి మంచిది, డాగ్స్కి మంచిది. ఇంకింతేనండి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంది. సో జాగ్రత్తగా చూసుకోండి డాగ్స్ని, ఏ పాయింట్గా నెగ్లెక్ట్ అవ్వద్దు అండ్ ఏ విషయం కాడ వెనక్కి తగ్గొద్దు. ఏదైనా సరే ముందడిగేద్దాం, డాగ్స్ని జాగ్రత్త చూసుకుందాం. సో పద్దాగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, మనకి ఇబ్బంది కాబట్టి మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో హ్యాపీగా ఇంట్లో క్యూర్ చేసుకునే మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయంటే ఈవెనండి. జాగ్రత్త చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. కీప్ సపోర్టింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. సో ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అండ్ మనం పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.